నోట్ల రద్దుతో సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఏపీ సీఎం చంద్రబాబు అన్ని చర్యలు తీసుకుంటున్నారని ఏపీ హోంశాఖ మంత్రి చినరాజప్ప పేర్కొన్నారు. శనివారం ఆయన కుటుంబ సమేతంగా స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు చిల్లర కష్టాలు తీరాలంటే 500 నోట్లు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆన్లైన్ లావాదేవీలకు అందరూ అలవాటు పడాలని ఆయన సూచించారు. 2000 నోటుతో పెద్దగా ప్రయోజనం లేదన్న మంత్రి త్వరగా 500 నోట్లను ఏటీఎంలలో ఉంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ మహిళలకు మొబైల్ బ్యాంకింగ్పై శిక్షణ ఇస్తుందని, రైతు బజార్లు మార్కెట్ యార్డుల్లో ఏటీఎం సెంటర్లు ఏర్పాటు చేస్తామని చినరాజప్ప పేర్కొన్నారు. మోదీ నిర్ణయం సరైందే అయినా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.